నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, చాలామంది అడిగేది ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ త్రూ ఎర్నింగ్ సోర్సెస్ చాలా ఉన్నాయని, బట్ కాకపోతే స్కిల్ ఖచ్చితంగా ఉండాలని చెప్తూ ఉంటాము. కొంతమంది ఎక్కడో అంటే మేము అంత ఫోకస్డ్గా లేం సార్, మాకు స్కిల్స్ పెద్దగా లేవు, బట్ మాకు మనీ అవసరం, మేము మంత్లీ ఇంత జనరేట్ చేసుకోగలగాలి, అలా ఏమైనా ఆన్లైన్ త్రూ ఉంటాయని అడుగుతున్నారు. వాళ్ళకి మనం ఏదైనా కోర్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా ఆపర్చునిటీ కానీ చూపించవచ్చు అంటామా? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఫైవర్ అప్వర్క్ ఇవన్నీ ఉన్నాయో, ట్రూలాన్సర్ ఇవన్నీ కూడా ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్. వాటిల్లో దేని ద్వారా అయినా కూడా ఏ ఒక్క స్కిల్ ఉన్నా కూడా, అంటే నాకు డ్రాయింగ్ బాగా అవ్వచ్చు, లేదంటే నేను తమిళ్స్ బాగా చేస్తాను, నేను వాయిస్ ఓవర్ బాగుంది, నాకు టైపింగ్ బాగుంది, ఇలా ఏ ఒక్క నాకు ఎక్సెల్ బాగా అవ్వచ్చు, ఏ ఒక్క స్కిల్ ఉన్నా కూడా ఇలాంటి ప్లాట్ఫామ్స్లో రిజిస్టర్ అయితే వెరీ డీసెంట్ అమౌంట్ దిగినాను. ఓకే. కానీ మనకి ఎక్కువ మంది అడిగేది ఏంటి అంటే నాకు ఏ స్కిల్ లేదు, జస్ట్ కాపీ పేస్ట్ చేయడం ద్వారా అన్న డబ్బులు సంపాదించవచ్చా. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఈరోజు మీకు ఒక సింపుల్ వే చూపిస్తానండి. అదేంటి అంటే యాక్చువల్గా ఫైవర్లో మనం స్కిల్స్ ఇవ్వకుండా ఫైవర్లో అఫిలియేట్ అని ఉంటుంది. ఓకే. సో మనం ఫైవర్లో అఫిలియేట్గా రిజిస్టర్ అయితే మనం దానిలో ఉన్న సర్వీసెస్ ఏవైనా ప్రమోట్ చేయొచ్చు. ఇప్పుడు మనం స్కిల్ ఉంటే ఆ ఒక్క స్కిల్లే ఫైవర్లో చేస్తాం, స్కిల్ లేకపోతే ఫైవర్లో ఉన్న ఏ స్కిల్ చేసే వాళ్ళనైనా కూడా మనం ప్రమోట్ చేస్తే ఎవరు మన ద్వారా సర్వీస్ తీసుకున్నా మనకు కమిషన్ ఉంటుంది. ఓకే. ఒక సర్వీస్కి $5 నుంచి $150 కమిషన్ వస్తుందండి. అది ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఏ విధంగా చేయాలో నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో సింపుల్గా మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వడం కోసం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో యూట్యూబ్ థంబ్నెయిల్ కావాలి, ఎవరికో లోగో డిజైనింగ్ కావాలి, లేకపోతే వాయిస్ ఓవర్ కావాలి. ఇలా మనం చాలాసార్లు ఫేస్బుక్లో కూడా పోస్టులు చూస్తూ ఉంటాం, ఏది లోగో డిజైనర్ కావాలి, వాయిస్ ఓవర్ కావాలి అని. మనం అక్కడ ఏం చేస్తామంటే ఈ ఫైవర్ అఫిలియేట్ ఏదైతే రిజిస్టర్ అయ్యామో ఆ లింక్ తీసుకెళ్ళి అక్కడ ఇస్తే సరిపోతుంది. సో వాళ్ళు కనుక ఆ లింక్ ద్వారా సర్వీస్ తీసుకున్నారనుకోండి, మనకు కమిషన్ వచ్చేస్తుంది. అంటే మనం ఏం సర్వీస్ చేయకపోయినా కూడా జస్ట్ రిఫరెన్స్ ఇవ్వటం, అది మన సర్కిల్లో కావచ్చు, లేదు మనమే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి కావాలనే వాళ్ళందరికీ కూడా దానిలో ₹500కే యూట్యూబ్ థంబ్నెయిల్ చేసి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మనం చేయం, చేసి ఇచ్చేవాళ్ళు ఆల్రెడీ ఫైవర్లో ఉన్నారు, అది మనం రిఫరెన్స్ ఇచ్చినా కూడా మనకు $5 కమిషన్ వస్తుంది. సో ఇట్లా మనకి ఏంటంటే చాలా బెస్ట్ సోర్సెస్ అయితే ఉన్నాయండి. నేను ఒకసారి మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఫైవర్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అని చెప్పి సెట్ చేస్తే ఈ విధంగా affiliate.fiverr.com అని వస్తుంది. సో అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా చూపించడం జరుగుతుంది. మీరు జస్ట్ జాయిన్ అవ్వండి, ప్రమోట్ చేయండి, ఎన్ చేయడం స్టార్ట్ చేయండి అని ఉంటుంది. ఎంతెంత కమిషన్ వస్తుందో కూడా ఇక్కడ క్లియర్గా నేను మీకు కింద చెప్పిన పాయింటే ఇక్కడ క్లియర్గా ఉంది. అట్లీస్ట్ ప్రతిదానికి కూడా మినిమం మనకి ఏంటంటే $5 నుంచి $15 ఉంది, $10 ఉంది, అట్లీస్ట్ 10% అయితే మనకి రెవెన్యూ షేర్ వస్తుంది. సో ఇప్పుడు మనం వీళ్ళు ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే దీనిలో అఫిలియేట్గా రిజిస్టర్ అవ్వాలి. జస్ట్ సైన్అప్ ఫామ్ వస్తుంది, ఇవన్నీ ఫిల్ చేసి వీళ్ళు అఫిలియేట్గా రిజిస్టర్ అయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి మీకు లాగిన్ అయ్యి చూపిస్తున్నాను. ఇవ్వండి, రిజిస్టర్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఆల్రెడీ చూడొచ్చు నాది కమిషన్, ప్రజెంట్ ఇప్పటి వరకు వచ్చిన కమిషన్ $29. లాస్ట్ టైం ఇట్లాగే ఏదో క్లాస్లో ఎగ్జాంపుల్ చూపించినప్పుడు ఆ లింక్ మనం యూట్యూబ్లో పెడతాం కదా, దాని ద్వారా అయినటువంటి ఇది. ఇదిగోండి, ఇట్లా రిజిస్టర్ అయిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ లింక్ వస్తుంది, మార్కెటింగ్ టూల్స్ అని ఉంటుంది. ఇక్కడ మనకి ప్రమోట్ చేయడానికి లింక్స్ జనరేట్ చేసుకోవచ్చు. ఏది మనం సర్వీస్ ప్రమోట్ చేయాలనుకున్నాము అనే దాన్ని బట్టి మనకి ఇక్కడ ఒక లింక్ జనరేట్ చేసుకోవడానికి ఉంటుంది. జస్ట్ ఆ లింక్ మనం ప్రమోట్ చేస్తే ఎంతమంది మనకి వాళ్ళు ఏ సర్వీస్ తీసుకున్నా కూడా మనకు కమిషన్ అయితే జనరేట్ అవుతుంది, యాడ్ అవుతుంది. ఇదిగోండి 10% కమిషన్ అయితే ఉంటుంది. అదే కనుక ఫైవర్ బిజినెస్ ప్లాన్ అయితే కనుక $100 కమిషన్ ఉంటుంది. మీకు ఒకసారి లింక్ ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తాను. ఇదిగోండి, దీనిలోనే మార్కెటింగ్ టూల్స్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మనకి ఏంటి అంటే ఏ లింక్ కాపీ చేసుకోవాలో అనేది ఉంటుంది, ఏ లింక్ మనం ప్రమోట్ చేయాలనుకుంటున్నామో ఆ లింక్ తీసుకుని మనం షేర్ చేయటం. సో కాపీ పేస్ట్ అన్నమాట. సింపుల్గా అంటే ఆన్లైన్ త్రూ మనీ ఎర్నింగ్ సోర్సెస్ ఉన్నాయని తెలుసు, కానీ ఏ విధంగా ప్లాట్ఫామ్ అనేది చాలామందికి అర్థం కావచ్చు, బట్ ఈజీ ప్లాట్ఫామ్. దీన్ని మనం ఇంకోసారి మీకు ఫేస్బుక్లో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు నేను నా ఫేస్బుక్ లాగిన్ అయ్యాను, లోగో డిజైనర్ అనో నీడ్ లోగో డిజైనర్ అని ఇలా సెట్ చేశాను. ఇక్కడ మీకు చాలా పోస్ట్లు ఇక్కడ ఉంటాయి క్లియర్గా, నాకు ఇట్లా లోగో చేసేవాళ్ళు కావాలి, ఇదిగోండి లుకింగ్ ఫర్ లోగో డిజైనర్ అని చెప్పి ఎవరో పెట్టారు. సో అక్కడ మనం ఏం చేస్తాం, జస్ట్ కామెంట్స్లోకి వెళ్ళి అక్కడ మనం ఈ ఏదైతే అఫిలియేట్ లింక్ ఉందో ఆ లింక్ ఇక్కడ షేర్ చేస్తాం. ఓకే. ఇట్లా మనం రోజు మొత్తం మీద ఒక 10 కామెంట్లో 20 కామెంట్లో లేదా టెలిగ్రామ్ గ్రూప్స్లోనో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో మనం ప్రమోట్ చేస్తే సరిపోతుంది.
అంటే సార్ ఎవరికైనా సరే ఇఫ్ ఇన్ కేస్ వీటిపైన ఎక్కువ నాలెడ్జ్ లేదు, మేము ఇన్డెప్త్గా తెలుసుకోవాలనుకుంటున్నాం అనే వాళ్ళకి ఒకవేళ మన దగ్గర గైడెన్స్ కావాలి అనుకుంటే మన త్రూ అసలు ఏ విధంగా ఉంటుంది? మన త్రూ ఆల్రెడీ మనకి ఏంటంటే అసలు ఫైవర్ ఎలా చేయాలి అనే దానికి సంబంధించిన ఫైవర్ కోర్సు ఉంది, అలాగే ఈ విధంగా అఫిలియేట్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్సు కూడా మన దగ్గర ఉంది. డిజిటల్ మార్కెటింగ్లో అఫిలియేట్ మార్కెటింగ్ ఒక పార్ట్ అండి. సో ఎవరైనా అఫిలియేట్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటే కంప్లీట్ అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలో కూడా ఒక డీటెయిల్ కోర్సు ఉంది. లేదు ఇలా చేసుకుంటాను అనుకుంటే చేసుకోవచ్చు, పూర్తిగా నేర్చుకుని చేసుకుంటే కనుక చాలా ఎక్కువ ఎర్న్ చేసుకుని, అంటే మంత్కి ఒక 20,000 or 30,000 ఎర్న్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ప్రాపర్ నాలెడ్జ్తో కనుక చేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. అంటే సార్ చాలామందికి తెలీదు టాలెంట్ మాత్రమే ఉంటుంది కానీ మనీ ఎర్నింగ్ వైపు ఏ విధంగా టర్న్ అవ్వాలి, మన టాలెంట్ కొంతమంది ఫోకస్డ్గా దీనిపైన ఉంటూ ఉంటారు కానీ డబ్బులు రావట్లేదని నిరాశ ఎక్కడో ఉంటూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ డిజిటల్ మార్కెటింగ్ వచ్చిందో చాలా ఐడియాస్ మీరు చెప్తున్నారు, ఎస్పెషల్లీ మనీని ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు, మన టాలెంట్ త్రూ ప్రతిదానికి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది, బట్ దాన్ని వే కనుక్కోవాలని. ఎవరికైతే ఇలా తెలియకుండా ఉంటూ ఉంటుందో, కంటెంట్ రైటర్స్ కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్కి సంబంధించి కానివ్వండి, ఎవరికైనా మీ అపాయింట్మెంట్ ఆర్ క్లాసెస్ వర్క్షాప్స్ కావాలి అనుకుంటే ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఎవరికైనా సరే డిజిటల్ మార్కెటింగ్ని కెరీర్గా తీసుకోవాలన్నా లేదంటే ఆన్లైన్లో మనీ ఏం చేయాలి అన్నా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి మనకి లైవ్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి, ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. అలాగే ఎవరికైనా కన్సల్టేషన్ కావాలి అన్నా కూడా ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్తో పాటు ఏది వాళ్ళకి సెట్ అవుతుందో కూడా మనం సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏదైనా ఒక ట్రైనింగ్ సెషన్ తీసుకుంటున్నామంటే మన ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి? ఆ సబ్జెక్టు గురించి మనం నేర్చుకోగలిగామా, దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగామా, దానిలో ఎక్సెల్ మనం చేయగలుగుతున్నామా లేదా అనే ఎక్స్పెక్టేషన్తోనే కదా మనం ఒక ట్రైనింగ్ సెషన్కి వెళ్తాం. దట్ ఆబ్జెక్టివ్ డెఫినెట్లీ గోయింగ్ టు ఫుల్ఫిల్ అండర్ రమేష్ సార్ గైడెన్స్. నా పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఈ ట్రైనింగ్ సెషన్లో ఏంటంటే ఐ గాట్ 3 benefits. వన్ ఈజ్ ఐ అండర్స్టూడ్ నాట్ ఓన్లీ థిరిటికల్ నాలెడ్జ్ బట్ ఆల్సో ఏ ప్రాక్టికల్ నాలెడ్జ్. అండ్ ద సెకండ్ థింగ్ వేర్ ఐఎమ్ ల్యాకింగ్ అండ్ వేర్ ఐ హ్యావ్ టు బీ ఎక్సెల్డ్. అండ్ ద థర్డ్ థింగ్ ఐ గాట్ ఏ సూపర్ గైడర్ ఫర్ మై లైఫ్ టైమ్ లైక్ రమేష్ సార్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దిస్ ప్రోగ్రామ్ అండ్ ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ టు అటెండ్ దిస్. థ్యాంక్ యూ.